పొడవైన నల్లటి జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, ఆహార పద్ధతులలో అది సాధ్యం కాదని చెప్పాలి. కానీ కొన్ని పద్ధతులు పాటిస్తే పొడవాటి జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్లలో ఉండే ప్రోటీన్ జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో తోడ్పడుతుంది. కాబట్టి 15 రోజులకు ఒకసారైనా జుట్టుకి గుడ్డుని అప్లై చేయాలి. గుడ్డుని అప్లై చేశాక 10 నుండి 20 నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. జుట్టు పెరగడంలోనే కాదు, మెరవడానికి కూడా గుడ్డులోని ప్రోటీన్ హెల్ప్ చేస్తుంది. గుడ్డుని అప్లై చేయడానికి ఇష్టపడని వారు గుడ్డు ప్లేస్తో యోగర్ట్ని రీప్లేస్ చేసుకోవచ్చు. యోగర్ట్ని ఒక బౌల్లో తీసుకుని జుట్టు మొత్తానికి పట్టించి 10 నుండి 20 నిమిషాల పాటు ఉంచేసి గోరువెచ్చటి నీటితో కడిగాలి. నెలలో 2 సార్లు ఈ విధంగా చేస్తే మెరిసే జుట్టు మీ సొంతమవుతుంది. చాలామంది నేను జుట్టుకు ఆయిల్ అప్లై చేస్తున్నా అయినా కూడా ఊడిపోతుందని వాపోతుంటారు. కానీ ఆ ఆయిల్ ఎలా అప్లై చేస్తారన్నది పట్టించుకోరు. జుట్టు పెరగడం అనేది కుదుళ్ల నుంచే స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఓన్లీ వెంట్రుకలకి నూనె పెడితే ఏదైనా ఫలితం ఉంటుందా? కొంచెం గోరువెచ్చని కొబ్బరి నూనెను జుట్టు కుదుళ్లకు అప్లై చేయాలి. షాంపూ చేసుకోవడానికి ముందు గోరువెచ్చని వాటర్తో హెయిర్ని కడగాలి. ఇది మీ జుట్టుని పట్టి ఉంచే దుమ్ము, నూనె లాంటి వాటిని పోగొడుతుంది. షాంపూ చేసి ఎలా పడితే అలా రుద్దేయకుండా సర్క్యులర్ మూమెంట్లో షాంపూని చేసుకోవాలి. తలస్నానం చేశాక టవల్ని వెంట్రుకలకు చుట్టి ఉంచాలి. ఈ విధంగా కనీసం 30 నిమిషాల పాటు కట్టి ఉంచితే వెంట్రుకల కుదుళ్లను బలంగా చేయడంలోనే కాదు జుట్టు సాఫ్ట్గా సిల్కీగా ఉండడానికి తోడ్పడుతుంది. వెంట్రుకలను దువ్వేటప్పుడు కూడా దువ్విన శుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి. దాంతోపాటు ఎలా పడితే అలా దువ్వకుండా ఒక క్రమ పద్ధతిలో దువ్వుకుంటూ రావాలి. అప్పుడు వెంట్రుకలు రాలడని కొంచెం వరకు తగ్గించవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మా ఫస్ట్ హెల్త్ అండ్ బ్యూటీ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.